కష్టం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది, శుభం అశుభం అవుతుంది. అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను. కానీ మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమే కదా, సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను, అక్కడికి నేను వెళ్తాను. నీకు అర్హత లేదే చెల్లి. ఈ వ్రతాన్ని మూడు ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చెయ్యాలి. ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చెయ్యాలి. నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి, నువ్వు ఈ భూలోకంలో ముత్తైదువు ఎలా అవుతావు, ఆ ఇంటికి బంధువు ఎలా అవుతావు? ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి తొమ్మిది దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి. సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది. ఇక నీ పీడకల దూరమైపోతుంది. నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు. నీకు నాకు సంబంధం ఏమిటి? ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్ళే చేయాలి. మూడు ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చేయాలి. కావాలి, నీకు నాకు సంబంధం కావాలి. ఈ ఇంటికి నాకు బంధం కావాలి. ఏంటి గుడికి తీసుకొచ్చావు? నేను ఆ రోజే చెప్పానుగా, నేను తెచ్చే తాడితోనే మన పెళ్లి జరుగుతుందని తెచ్చాను. పెళ్ళ ఇప్పుడా? ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. వద్దు, పెద్దలు కలిసి ముహూర్తం నిర్ణయించడానికి, నక్షత్రాలు చూసి లగ్నం పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లికి కావాల్సింది మనసులు కలవడం, ఒకరినొకరు ఇష్టపడటం. అది కాదు దేవి, నేను చెప్పేది మన పెద్దలు. నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ తాళి తెచ్చాను. నీకిష్టమైతే ఈ తాళి నా మెళ్ళో కట్టు. దేవి, నువ్వు మన పెళ్లి ఒప్పుకుంటావని నేను అనుకోలేదు తెలుసా? మన ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి బామ్మకి తెలిస్తే. దేవి, 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 దేవి. అనంత దివ్య శక్తికై అమోఘ యోగ సిద్ధికై అనన్య సాధ్య రధ్యలన్ స్వయం ప్రభంగమించుచున్ విపత్తులన్ ఎదుర్కొనన్ సమర్థమౌ ప్రవృత్తితో వరాళ నాగదేవి ఏ వరమ్ము కోరి సాగెనే. శుభస్య శీఘ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమై గభస్తి మండల ప్రభు తిరస్కరించు దీప్తితో. క్షణ క్షణ ప్రవృద్ధిత ప్రభంజనాంతరంగయై ప్రపంచ శాంతి జ్యోతికై ప్రచోదనల్ వహించలే. కరాళనాగర
రాక్షస ప్రభావమే నశించగా సమస్త దుర్గ్రహ స్థితులు జయించి మార్చివేయగా. భవాని మంత్రమున్నదిం జపించుచున్ మహాకఠోరమౌ వ్రతమ్మునాచరించ దీక్షగన్ ప్రశస్తమౌ నమస్సులుం తపస్సులుం ఉషస్సులై విషమ్ము చిమ్ము దుర్మదాంధ్ర సర్పమున్ తమింసగన్ భుంతరాళము చలించగన్ జ్వలించగన్ కృదంతరాళమందు నిలిపి కొల్చెలే మహేశ్వరిన్ విధాతరాత మార్చగన్ విఘాతకున్ వధించగన్ అకాల మృత్యు భీతియున్న అధర్మమున్ లయించగన్ కుతంత్రమున్ కుతంత్రమున్ దురాత్మునిన్ దహించగన్ మహద్బృహత్ సుహృత్ పవిత్ర శక్తికై నుతించలే నుంచి రావాలని వీడిని ఎరగా తీసుకొచ్చి ఇక్కడ పడేశా. వీడి ప్రాణాన్ని గితగిదలాడించి నిన్ను కిందకి రప్పించా. ఇక ఈ ఆఖరి రోజు వ్రతం నువ్వు పూర్తి చెయ్యలేవు. అంతా వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆకాశంలో చూడు, అగ్నిగోళల్లా మంటే ఆ సూర్యుడిని రాహువు కబలిస్తోంది. చూడు, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది. ఇప్పుడు దేవి సామాన్యురా, ఏ శక్తి లేని పురదప్పావు. దేవతలు మాత్రమే చెయ్యగలిగే వ్రత విధానం ఈ ఆకారంతో నువ్వు చెయ్యగలవా? చెయ్యలేవు దేవి. ఈ గ్రహణం విడిచేలోగా నువ్వు చెయ్యాల్సిన వ్రతానికి కాలం చెల్లుతుంది. విజయ్, 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 నేను విజయ్ దేవి. దేవి విజయ్ ఇక్కడ. విజయ్, ఎప్పటికైనా నిజం చెప్తే నీకే చెప్తానన్నానుగా. సమయం వచ్చింది, సత్యం చెప్తున్నాను. దేవి, మంచి కోసం చేసే ప్రయత్నం ఓడిపోకూడదు. గ్రహణం పట్టి వ్రతం పూర్తి చేయలేకపోతున్నానని అధైర్యపడకు. నిన్ను నేను గెలిపిస్తాను. ధర్మం సహాయం చేయకపోవచ్చు, సృష్టి సహాయం చేయకపోవచ్చు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నా. ప్రేమే కోటి సూర్యులై ఉదయించి ఈ ఆకారంతోనే నీతో వ్రతం చేయిస్తుంది. ఓంకారనాదం నుంచే సృష్టి పుట్టింది. నిజమైతే ఈ నాదమే నిన్న శక్తి దగ్గరికి చేరుస్తుంది దేవి, చేరుస్తుంది.